హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ షౌరిని ఫ్రమ్ సేంద్రియ ఫార్మ్స్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు మిద్దె తోటలో టెర్రస్ గార్డెనింగ్లో కూరగాయలు ఎలా పండించుకోవాలి, దానికి కావాల్సినవి ఎలా ఎలా తయారు చేసుకోవాలి చెప్తా అని చెప్పాను. దానిలో భాగంగా ఈరోజు మీకు పాట్ మిక్సింగ్ గురించి చెప్తాను. పాట్ మిక్సింగ్ అంటే మన తోటలలో మట్టిని, పశువుల ఎరువుని ఎన్ని పాలల్లో ఏ విధంగా కలుపుకోవాలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వీడియోలో చూసినట్టుగా మనం ఫస్ట్ పశువుల ఎరువు మాగినది తీసుకోవడం జరుగుతుంది. అక్కడ పశువుల ఎరువుని రెండు పాలల్లో తీసుకుంటున్నాం. ఇక్కడ పాట్ మిక్సింగ్కి పశువుల ఎరువు, ఎర్రమట్టి, కోకో పిట్ లేదా రంపపు పొట్టు, నీమ్ కేకు, ఆయిల్ కేకు కలుపుకోవచ్చు. ఇక్కడ రెండు గంపలు మనం పశువుల ఎరువుని తీసుకున్నాము. ఇక్కడ సో ఇక్కడ కొంచెము కాల్చిన బూడిదను కూడా నేను సేకరించడం జరిగింది. దానికి కొంచెం కలుపుతున్నాను. కాల్చిన బూడిద ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మక్రిములకి, సూక్ష్మజీవులకి ఇది చాలా ఇష్టము. సో రెండు గంపల పశువుల ఎరువుకి ఒక గంప ఎర్రమట్టి కలుపుతున్నాను. సో కోకో పిట్ అనేది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి హైదరగూడలో దొరుకుతుంది. 25 kg బ్యాగ్ 100 rupees లేదా 150 rupees ఉంటుంది. కోకో పిట్ కష్టంగా ఉన్నవాళ్ళు మీ దగ్గరలో ఉన్న వడ్రంగి పనిచేసే వాళ్ళ దగ్గర కార్పెంటర్స్ షాప్స్ ఉంటాయి, అక్కడ రంప పొట్టు దొరుకుతుంది. అది చాలా తక్కువలోనే అమ్ముతారు లేదా ఫ్రీగా కూడా ఇస్తారు కొంతమంది. దాన్ని తెచ్చి కూడా కలుపుకోవచ్చు. కోకో పిట్ కానీ రంప పొట్టు కానీ ఎందుకు కలుపుతాము అంటే మనం టెర్రస్ గార్డెనింగ్లో, కిచెన్ గార్డెనింగ్లో రోజు వాటర్ పెట్టే అవకాశం ఉండదు, టైం దొరకదు కాబట్టి. సో ఒక్కరోజు మనం వాటర్ పెట్టినా కూడా వాటర్ పట్టుకొని ఉండటానికి, అంటే దానికి ఆ తడి మెయింటైన్ అవ్వాలంటే కోకో పిట్ కానీ రంప పొట్టు కానీ ఏమవుతుందంటే వాటర్ పీల్చుకొని అలా పట్టి ఉంచుతుంది వాటర్ని. సో వేర్లకి ఎప్పుడూ ఒక మాయిశ్చర్ కంటైన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ తోటి హోమ్ క్వారంటైన్లో ఉన్నాం కాబట్టి బయటకు పోలేము కాబట్టి మా దగ్గర ఉన్న కొంచెం ఆకులు కూడా నేను కలుపుతున్నాను ఈ మిక్సర్ ఈ మిక్సింగ్లో. సో ఈ విధంగా ఎరువుల్లో పశువుల ఎరువుని, మట్టిని, ఆకుల్ని బాగా కలుపుకోవాలి. అది మీకు కోకో పిట్ అది కూడా దొరికినప్పుడు దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కోకో పిట్తో పాటు నీమ్ కేక్ అని కూడా దొరుకుతుంది, బయట అంత ఒరిజినల్ దొరకదు, ఉంటే అది కూడా ఒక గంప వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో నా తర్వాత వీడియోలో పాట్ మిక్సింగ్ ఇంకా బాగా అన్నీ దొరికినప్పుడు ఇంకా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ పర్సంటేజెస్లో ఎట్లా వాడుకోవాలి, ఎట్లా కలుపుకోవాలని చెప్పి. సో ప్రధానంగా పాట్ మిక్సింగ్కి కావాల్సింది ఎర్రమట్టి, పశువుల ఎరువు బాగా మాగింది, కోకో పెట్టు లేదా రంప పొట్టు, నీమ్ కేకు. నీమ్ కేకు కూడా హైదరాబాద్లో దొరుకుతుంది, లేకపోతే మీ దగ్గర గానుగ ఆయిల్ తీసే గానుగ మెషిన్స్ ఉంటాయి, అక్కడ ఆయిల్ కేక్ అని దొరుకుతుంది. నూనె తీసిన తర్వాత పల్లి నూనె కానీ కొబ్బరి నూనె తీసిన తర్వాత 20 rupees 25 rupees పర్ కిలోకి ఆయిల్ కేక్ కూడా అమ్ముతుంటారు. దాన్ని తెచ్చి కూడా ఈ విధంగా ఈ మిక్సింగ్లో మనం కలుపుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపించినట్టు ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నర్సరీ బ్యాగ్స్ అంటారు. హైదరాబాద్లో అయితే హైదరాబాద్లో దొరుకుతుంటాయి ఇవి. ఇది ఈజీగా మనకి టెర్రస్ గార్డెనింగ్లో ఎస్పెషల్లీ ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా మూవ్ చేసుకోవచ్చు.
అండ్ నా అనుభవంలో నేను చూసిన దాని ప్రకారం ఈ చిన్న సైజ్ బ్యాగ్స్ సరిపోతాయి మనకి. ఎందుకంటే రెగ్యులర్గా మనము వీటికి కావాల్సిన పోషకాలని స్ప్రేయింగ్ రూపంలో ఇస్తుంటాము, ప్లస్ వాటర్ సాల్యుబుల్ వాటర్లో కలిపి ఇస్తుంటాము. సో ఇవి సరిపోతుంటుండదు. ఈజీగా ఈ ఏదైతే నర్సరీ బ్యాగ్స్ ఆ బ్లాక్ కనిపిస్తున్నాయో అవి 1 ఇయర్ డ్యూరబిలిటీ ఉంటుంది, 1 ఇయర్ దాకా పాటు కావు, 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఆ మిక్సింగ్ చేసిన పాట్ మిక్సర్ని మట్టిని అంతా కలిపిన దాన్ని దాంట్లో ఆ బ్యాగ్లో ఇట్లా ఒత్తుకుంటూ పోసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా బ్యాగ్స్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. థ్యాంక్ యూ ఆల్.